కర్ణాటక వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జీ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కర్ణాటక పేరు వచ్చి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా కర్ణాటక సెలబ్రేషన్ యాభైని విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జీ మంత్రి జమీర్ అహ్మద్ ఆదేశాలు జారీ చేశారు కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగి నవంబర్ రెండున కార్యక్రమం జరగనున్న హంపి ఆలయ ప్రాంగణాన్ని సందర్శించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి స్థలాన్ని పరిశీలించారు అనంతరం కార్యక్రమాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు కాలంగా నిరాటకంగా ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య పాల్గొంటున్నారన్నారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రిని సన్మానించనున్నట్లు తెలిపారు ప్రతి కన్నడి గుడి కార్యక్రమంలా పండుగ వాతావరణంలో జరగాలని అధికారులను ఆయన ఆదేశించారు కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగి మాట్లాడుతూ కర్ణాటక వేడుకలు హంపిలో పంతొమ్మిది వందల మూడు నాటి చరిత్ర పునరావృతం కావాలని అన్నారు నవంబర్ రెండున హంపిలోని వీరపక్ష దేవాలయం ఎదురుగా బసవన్న మండపం పక్కన ముఖ్యమైన కార్యక్రమం జరుగుతోందని ఈ రోజు కన్నడ జ్యోతిని ಮೋಸಿನ ಕನ್ನಡ ರಥಂ ಹಂಪಿ ಕೊಪ್ಪಾಲ ಮಾರ್ಗರಾಜೇಬರು ಮೈಸೂರು ಭಾಗದಿಂದ ಮೈಸೂರು ಭಾಗದಿಂದ ಬಂದಿದ್ದು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಆಗಿದ್ರು ಆ ಕಾಲದಲ್ಲಿ ಮೈಸೂರು ರಾಜ್ಯ ಆಗ್ತಾ ಇದ್ರು ಮೈಸೂರವರಾದ್ರೂ ಕೆಲವು ಒತ್ತಡ ಇದ್ರು ಅವ್ರು ಕರ್ನಾಟಕ ಕನ್ನಡ ಮಾಡಬೇಕಂತೇಳ್ ಕರ್ನಾಟಕನ ಹೆಸರು ಇದ್ದರು ಇವತ್ತು ಐವತ್ತು ವರ್ಷ ಆಗಿ ಇವತ್ತು ನಮಗೆ ಐವತ್ತನೇ ವರ್ಷ ಸಂಭ್ರಮ ಹಂಪಿನಲ್ಲ ಮಾಡಬೇಕಂತ